ఆదిలాబాద్ జిల్లా బూద్ మండలం కనుగుట్ట గ్రామంలోని ఎలకరాజు అనే రైతుకి చెందిన వ్యవసాయ పొలంలో ప్రభుత్వం సబ్సిడీపై అంచే ఆయిల్ ఫామ్ మొక్కలను పూజ చేసి బౌద్ధ ఎమ్మెల్యే రాథోడు బాపురావు నాటారు. జిల్లాలో ఎక్కువగా రైతులు వ్యవసాయమే జీవనాధారంగా జీవనం కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. ఇక జిల్లాలో ఎక్కువగా రైతులు వర్షాధార పంటలు పండిస్తారని, అధికంగా వర్షాలు కురిసినా తక్కువ వర్షాలు కురిసినా రైతులు నష్టపోతారని ఆయన తెలిపారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని, అప్పుడే తొందరగా రైతులు అభివృద్ధి చెందుతారని బాపురావు సూచించారు. ఈరోజు సుమారుగా దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్నటువంటి అతి ముఖ్యమైన సమస్య బజరత్నూర్ మండలంలో రెండు గ్రామాలకు విడిచి లేనటువంటి పరిస్థితి. ఆ రెండు గ్రామాలు ఏవి అంటే, ఒకటి మోర్కండి, రెండోది కొల్లారి. చాలామంది ఎమ్మెల్యేలు చూసింది అక్కడ ప్రజలు, చాలామంది ఎమ్మెల్యేలకు ఓట్లేసింది, చాలా ప్రభుత్వాలు వాళ్ళ కళ్ళ ముందర పోయినాయి. కానీ ఆ బ్రిడ్జిల యొక్క నిర్మాణాన్ని పట్టించుకున్న నాయకుడు ఎవరు లేకుండే. మరి గౌరవ శాసకుడు రాథోడ్ బాపురావు గారు హైదరాబాద్ వెళ్ళి గౌరవ ఆర్ఎండ్బి మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి గారిని, ట్రైబల్ మినిస్టర్ సత్యవతి రాథోడ్ గారిని, అదేవిధంగా జిల్లా మంత్రి ఐక్యరెడ్డి గారిని కలిసి ఈ సమస్యను విన్నవించడంతో ఈరోజు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సుమారుగా ఆ రెండు గ్రామాల యొక్క బిజిల నిర్మాణానికి 6,40,00,000 రూపాయలు కేటాయించినందుకు, ఈ నిధులు తెచ్చినందుకు మా భోజనసభ రాథోడ్ బాపురావు గారికి నియోజకవర్గ ప్రజలందరూ తరఫున ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు మేము చెప్పడం జరిగింది రోడ్ల విషయంలో. మరి ఈరోజు దశాబ్దాల కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి బోర్డు నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా గౌరవ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు గారు ప్రభుత్వం దృష్టికి, ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి